హాయ్ వైజాగ్. ఇవాళ లెన్స్ వేసుకోలేక అనిపిస్తలేదు నాకు సరిగ్గా. సో ఊరికి చెప్పాలని కాదు, బట్ వైజాగ్ చాలా స్పెషల్ నాకు. నేను 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు తాజ్ హోటల్ ఉంది కదా బీచ్ రోడ్, ఐ రైట్? ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అబ్బా డాన్స్లో. సో ఇట్స్ వెరీ స్పెషల్. ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ అగైన్. సో మా సినిమాలో ఇట్లా రౌడీ రౌడీ నువ్వు ఇట్లా ఒక చేయి ఇట్లా పైకి లేపితే ఇట్లా కొంచెం మాకు సో మా సినిమాలో చూసారు కదా ట్రైలర్లో మా సుందర్ వైఫ్ మా మీనాక్షి జంప్ అయింది ఏందో కానీ మీరు ఏందబ్బా మీ భార్యాభర్తల మధ్య షార్ట్ చేసుకోవాలి కానీ నన్ను లాగారు, సునీల్ అన్న లాగారు, అందరు లాగి మా లైఫ్స్ కూడా మొత్తం ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. ఎట్లాగో నవంబర్ 12 రోజు మీకు అందరు తెలుస్తుంది ఇట్లా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు లాగా మీనాక్షి సుందర్ని ఎందుకు వదిలేసింది అనేది యుల్ గెట్ టు నో. సో ఈ సినిమాలో పుష్పక విమానం అనేది ఒక లెజెండరీ టైటిల్ కదా, అలానే ఈ సినిమాలో నాకు స్వామి రారా అని ఒక లెజెండరీ సాంగ్ పైన డాన్స్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. రౌడీ ఇంకొక్కసారి చెయ్యి అలా. అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ యూ విజయ్ గారు, అన్కండిషనల్. సో దామోదర్ గారు, సృజన్ / దామోదర, మీరు రేఖ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్. అండ్ గీత్, ఐ ఫీల్ ఇట్స్ వెరీ రేర్ ఇట్లా ఉమెన్కి ఒక క్యారెక్టర్తో ఎంపతైజ్ అవ్వాలంటే ఈ సినిమాతో గీత్ తు బస్ దేఖ్తే జా, యూ విల్ లవ్ యూ, పీపుల్ విల్ లవ్ యూ అండ్ యుల్ టచ్ హార్ట్స్. అండ్ ఫైనలీ మన చిన్న కొండ అండ్ పెద్ద కొండ. సో ఫస్ట్ మా చిన్న కొండ గురించి, ఇట్లా దొరసాని వచ్చినప్పుడు మీ అందరిలాగే నేను కూడా అనుకున్న దొరసాని వచ్చింది ఆనంద్ దేవరకొండ అంట, విజయ్ తమ్ముడు అంట, అచ్చా బాగా చేస్తున్నాడు, ఓకే డెబ్యూ అంట. దాని తర్వాత మిడిల్ క్లాస్ మెలడీస్ వచ్చింది, నేను అనుకున్నా అరే స్క్రిప్ట్స్ మస్తు పడుతున్నాడు వెరీ నైస్, ఇట్లా ప్రతి హౌస్ హోల్డ్ అంటే టచ్ చేసావు అనమాట అందరు. నేను ఇంకా అవార్డు కూడా కొట్టేసావు మళ్ళీ దొరసానికి. సో ఫైనలీ పుష్పక విమానంలో నీ అబ్జర్వేషన్ స్కిల్స్, నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ 10/10 అయితే నీ పర్ఫార్మెన్స్ దీనిలో 12/10 అబ్బా. మా అరే ఇది మీరు 3 టైమ్స్ ప్లే చేసుకోండి, మా ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు ఈ సినిమాలో, ఇచ్చేసుకున్నాడు ఎక్స్పెక్టేషనా? ఓకే, సో ఫైనలీ కమింగ్ టు విజయ్ దేవరకొండ, విజయ్ అరే హూస్ దిస్? నేను పట్టుకుంటా మీరు మాట్లాడండి. పైకా ఓకేనా? ఓకే యా విజయ్. అరే ఇది చాలా సీరియస్, ఇప్పుడు మీరు కొంచెం సటిల్ అయిపోవాలి చాలా, ఓకేనా? సటిల్ భయ్యా సటిల్. ఓకే సో విజయ్, యువర్ పర్పస్ ఇస్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇజంట్ ఇట్? ఏదో అలా అలానా. సో ఐ థింక్ ఆఫ్ ద ట్రాక్ ఐ ఫీల్ యు ఆర్ మై మేల్ రెప్లికా ఫర్ సమ్ రీజన్. అండ్ నీ throughout your career, what have you started with, where you've been, this is just the beginning of the of your career. Na kanipistundi variety ga english lo maadutuna ippudu endo gaani, but I feel production wise you've just started your career. Itla paisal petti kottolak talent kotta talents techi kottolaki opportunities ivvadamu, it shows where you come from, your values, your upbringing, everything, and which is why you are what you are today. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇట్లా పాండమిక్ వచ్చినప్పుడు ఇట్లా మా ఆవిడు ఇట్లా ఫుల్ ఐస్ క్రీమ్ ఫౌండేషన్ మిడిల్ క్లాస్ ఫండ్స్ ఇవన్నీ చేసినావు కదా, ఐ లైక్ టు సే యూ ఆర్ రిచ్ విజయ్. అండ్ రిచ్ బై రిచ్ ఐ డోంట్ మీన్ మనీ, ఐ మీన్ యువర్ రిచ్ బై హార్ట్.
ఒప్పుకుంటారు అందరూ? రిచ్ బై హార్ట్, ఇజంట్ ఇట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ యువర్ డూయింగ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ వెరీ ఇంపార్టెంట్ టు దిస్ వరల్డ్. అండ్ ఫైనలీ మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు బన్నీకి అగైన్, అండ్ మమ్మీ డాడీ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్పక విమానం ఆన్ నవంబర్ 12th.